హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ కి టైం వచ్చేసింది. ఎగతాళి చేసిన 11 నెంబరే లక్కీ. దారుణాతి దారుణంగా ఏపీలో ఓడిన పార్టీగా వైసీపీ ఉంది. ఎక్కడ 151 సీట్లు, మరెక్కడ 11 సీట్లు, ఏమైనా సాపత్యం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో చూస్తే వైసీపీకి అండా దండ ఏపీలో శాసన మండలి, కేంద్రంలో రాజ్యసభ, ఈ రెండు చోట్ల గట్టిగానే వైసీపీ సభ్యులున్నారు. రాజ్యసభలో అయితే ఏపీ కోటా నుంచి మొత్తానికి మొత్తం 11 మంది ఎంపీలు వైసీపీకి చెందినవారే. వీరి అవసరం కేంద్రంలోని బీజేపీకి ఉంటుందని అనుకున్నా మరీ ఇంత తొందరగా మొహమాట పడాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేరు. కానీ ఈ నెంబర్ గేమ్లో ఇప్పుడు లక్కీ నెంబర్ వైసీపీ పరమైంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే వైసీపీ ఎంపీల మద్దతు లేకుండా బీజేపీ ఒక్క బిల్లును కూడా పెద్దల సభలో పాస్ చేయించుకోలేదు. తాజాగా చూస్తే బీజేపీ సభ్యుల బలం పెద్దల సభలో ఒక్కసారిగా తగ్గిపోయింది. ఏకంగా 86 పడిపోయింది. ఆ మధ్యన చూస్తే బీజేపీ 100 మార్కుకి చేరువుగా వచ్చింది అన్న సరదా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఒక్కసారిగా కోత పడిపోయింది. ఇక రాజ్యసభలో బీజేపీకి 86 మంది ఉంటే ఎన్డీఏ మిత్రులు అందరూ కలిస్తే 101గా సంఖ్యాబలం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సాధారణ మెజారిటీ కావాలి అంటే 113 మంది ఉండాలి అని అంటున్నారు. 101కి వైసీపీకి ఉన్న 11 మంది, అన్నా డిఎంకేకి ఉన్న 4 కలిపితేనే బీజేపీకి పెద్దల సభలో బిల్లులు గట్టెక్కే పరిస్థితి ఉంది అని అంటున్నారు. తాజాగా బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎంపీలు 4 రిటైర్ అయ్యారు. రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జట్మలాని రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయ్యారు. వారంతా తాజాగా పదవి విరమణ చేయడంతో బీజేపీ బలం తగ్గింది. తాజాగా రాజ్యసభలో సభ్యుల బలాబలాలు చూస్తే కనుక బీజేపీకి 86 మంది ఎంపీల మద్దతుంటే ఆ తర్వాత ప్లేస్లో కాంగ్రెస్కి 26 మంది ఎంపీల బలం ఉంది. మూడవ ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్కి 13 మంది ఉంటే నాలుగవ ప్లేస్లో వైసీపీకి 11 మంది ఎంపీల బలం ఉంది. ఇక ఆప్కి డిఎంకేకి చెరువ 10 మంది ఎంపీల బలం ఉంది. లోక్సభలో లేకపోయినా రాజ్యసభలో బీఎస్పీకి ఒక ఎంపీ ఉన్నారు. ఇండియా కూటమికి రాజ్యసభలో మొత్తం 87 మంది ఎంపీల బలం ఉంది. బీఆర్ఎస్కి 4 ఎంపీలు ఉన్నారు. వారు ఏ కూటమిలో లేరు. ఇంకోవైపు చూస్తే రాజ్యసభలో ఏకంగా 20 మంది ఖాళీలున్నాయి. మహారాష్ట్ర, అస్సోం, బీహార్లలో 2 ఎంపీల ఖాళీలున్నాయి. అలాగే హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలో 1 వంతున ఖాళీలున్నాయి. వీటిలో చూస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అస్సోం, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపురల నుంచి 7 ఎంపీలను గెలిచే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రలో సంఖ్యాబలం ఆధారంగా మరో 2 సీట్లు దక్కినా టోటల్గా 9 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఇటు నామినేటెడ్ ఎంపీలను బీజేపీ భర్తీ చేసుకోగలదు. ఆ మీదట వైసీపీ ఎంపీల మద్దతుంటే బిల్లులు సులువుగా ఆమోదం పొందుతాయి. ఈ సమయంలో వైసీపీ ఎంపీల మద్దతు చాలా కీలకమని అంటున్నారు. లోక్సభలో చంద్రబాబు మీద ఆధారపడిన బీజేపీకి రాజ్యసభలో జగన్ కాపు కాయాల్సి ఉంటుంది. మొత్తానికి చూస్తే ఈ విధంగా జగన్కి టైం వచ్చిందని అంటున్నారు. దీనిని ఆయన ఏ విధంగా ఉపయోగిస్తారో, ఏ రకమైన రాజకీయ వ్యూహాలు రూపొందిస్తారో చూడాల్సి ఉంది.